జూమ్ కెమెరా వాడు పెట్టుకుని సొల్లు కబుర్లు చదువుతున్నాడు. ఈయన ప్రెస్ మీట్ అంటే ఇది ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అంట. నేను మాట్లాడాను ప్రతి ఏం చెప్పావు సొల్లు, రోజు చెప్పే అదో సొల్లే చెప్పావు. నిన్న కూడా నిన్న కొత్తగా ఏం చెప్పి వచ్చావా? ఏమీ లేదు. అది నిన్నటికంటే ప్రపంచంలోనే ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మిగిలిపోద్దంట. ఈయన ఆరోగ్యం బాగుంటే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. ఏం బతికితే ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగం లేదు, నీ పార్టీకి ఉపయోగం లేదు, నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి నీకు లేదు, నీ కొడుకు పొప్పు గడికి లేదు. ఈరోజు చెప్తాడు మేమందరం రాజీనామా చేయాలంట. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలంట. ఈ ముక్కు మొహం లేని ఎదోలంతా వచ్చి నిన్న టీవీల దగ్గర కూర్చొని చెప్తాడు. మీకు దమ్ముంటే మేము వికేంద్రీకరణకి అనుకూలంగా 3 రాజధానులు పెట్టాం. లేదు అమరావతిలోనే రాజధాని ఉండాలనుకుంటే నీ చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నీ శాసనసభ్యులు 3 నలుగురు పోయారు. నీ దగ్గర 19 మంది 20 మంది ఉన్నారు. అందరితో రిజైన్ చేయించి ఈ రాష్ట్రంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారని ఎన్నికలకు వెళ్ళు. ఒకవేళ కనుక 20 మంది శాసనసభ్యులు నీ పార్టీ వాళ్ళు గెలిచారనుకో, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయం ఈ రకంగా ఉంటే మనం ఎందుకు వేరేకి వెళ్తామని చెప్పి. లేదనుకో, నువ్వు చిత్తుగా ఒక్కడవాడ గెలవకుండా చంద్రబాబు కూడా అబ్బాయి కుప్పలాగా కుప్పలో కూడా ఓడిపోయాడు అనుకో, ఈ రాష్ట్ర ప్రజల తీర్పు బ్రహ్మాండంగా ఉందని చెప్పి నువ్వన్నా మా దారిలోకి రావచ్చు, లేదంటే మేమన్నా నీ దారిలోకి రావచ్చు. కాబట్టి ముందు మీ 20 మంది రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు మీ శాసనసభ్యులు. రాయలసీమలోకి ఇద్దరు ఉన్నారు, ఉత్తరాంధ్రలో 4 ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ లో 6 ఉన్నారు, కృష్ణా గుంటూరులో 3 ఉన్నారు, నెల్లూరు ప్రకాశంలో 3 ఉన్నారు. కాబట్టి మీరు అందరూ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి రాజీనామా చేసుకునే వెళ్తే మీ 20 మంది శాసనసభ్యులకు గెలిస్తే డెఫినెట్ గా ప్రభుత్వం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే, నువ్వు అమరావతి రైతుల్ని ముంచకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకుంటే, నీ దొంగ మాటలు వాళ్ళు మోసపోయారు కాబట్టి కనీసం నీకు సిగ్గు చేరం ఉంటే ఈ జూమ్ కెమెరాలు జూమ్ లో సొల్లు కబుర్లు తప్పిడి మూత తీసుకుని పనికి మాలిన మాటలు రోజు చెప్పేటువంటి ఏదో కబుర్లు చెప్పి ఇది చరిత్రలో మిగిలిపోతున్నటువంటి సొల్లు కబుర్లు డబ్బాలు కొట్టకుండా నీ 20 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించు, ఎన్నికలకు వెళ్ళు. కేసీఆర్ తెలంగాణ కోసం చాలా త్యాగాలు చేశాడు. ఆయన ఎంపీగా 2 సార్లు రిజైన్ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చేశాడు. కాబట్టి నీకు కూడా నువ్వు మగాడివి అయితే ఎప్పుడు నువ్వు బై ఎలక్షన్ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. నువ్వు బై ఎలక్షన్ ఎదుర్కొన్నటువంటి సత్తా గాని దొమ్ము గాని మగతనం గాని ఉన్నటువంటి లీడర్ కదా, నువ్వు చౌట దద్దమ్మవే. సత్యరూపన్నా సరే ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా మగాళ్లాగా ఉప ఎన్నికలకు వెళ్ళాడు, 20 మందిని తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి రైతుల భవిష్యత్తు కోసం నిలబడ్డాడు. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా అన్నటువంటి ఆఖరులో సత్యముందన్న ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి 20 మందితో రిజైన్ చేయించి నువ్వు ఎన్నికలకు వెళ్ళి నువ్వు మగాడి అయితే ఈ సొల్లు ఆపే, సోది కబుర్లు ఆపే. నీకున్న డబ్బా ఛానల్ పెట్టి ఓ డబ్బా కొట్టిస్తే ఆల్ బోగస్ న్యూస్ ఛానల్ ఒకటి, అదే 0.5 ఛానల్ ఒకటి, ఇటువంటి సొల్లు కబుర్లు ఆపేసి నువ్వు డైరెక్ట్ గా ఎన్నికలకు వచ్చే నీకు ఎమ్మెల్యేలకు వెళ్తే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుంది కదా. లేకపోతే నువ్వన్నా నోరు మూసుకుని ఆ తప్పుడు మూత ఆపి సొల్లు కబుర్లు ఆపి జగన్మోహన్ రెడ్డి గారి దారిలో నువ్వు కూడా నడవచ్చు. ఏదో తేల్చేద్దాం. నీకు దమ్మున్నా, నీకు సిగ్గున్నా, నీకు మగతనం ఉన్నా, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్నా, నువ్వు ఆ రైతులకి నేను 33,000 ఎకరాలు తీసుకుని ముంచేసినటువంటి రైతులకి సొల్లు కబుర్లు లేకుండా తోడుగా చేదోడుగా నిలబడాలన్నా నువ్వు రాజీనామా చేసి 20 మంది ఎమ్మెల్యేలతో నువ్వు మగతనం లేనటువంటి సొల్లు కబుర్లు చెప్పే వెదవు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ అదే అని చెప్పి నువ్వు నిరూపించుకోమా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.